పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలో మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనందరావు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ నేతలు నిరసనగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తగ్గించిన విధంగా అన్ని రాష్ట్రాల్లో పెట్రోల్ డీజిల్ పై ధరలు తగ్గిస్తున్నా జగన్ ప్రభుత్వం నిద్రపోతుందని ఇప్పటికైనా మేల్కొని డీజిల్ పై 17 రూపాయలు పెట్రోల్ పై 16 రూపాయలు తగ్గించి సాధారణ ప్రజలపై భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం సైకిల్ తొక్కి నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ అధికార ప్రతినిధులు మండల స్థాయి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. మేము ఆల్గో వచ్చాం దొరికి అన్నొస్తున్నాడు మంచి రోజులు వస్తున్నాయంటే ఇదేనా అంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి సామాన్యుడు మాడు పగల కొడతారా నిత్యావసర వస్తువుల ధరలు పెంచి పేద ప్రజల నడ్డి వెరగ కొడతారా ఇదేనా మీ పరిపాలన మరి పెట్రోల్ డీజిల్ ధరలు ఈనాడు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండున్నర ఏళ్ళలో 28 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదించింది మీకు కనబడట్లేదా ఇరడు ఒక్క లీటర్ పెట్రోల్ మీద 39 రూపాయల 76 పైసలు మీకు రాష్ట్ర ఆదాయంగా వస్తా ఉంది అంటే సరిపోట్లేదా దక్షిణాది రాష్ట్రాల్లోనే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ మొత్తం దేశంలోనే అత్యధికమైన పెట్రోల్ డీజిల్ ధరలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి ఒక రాజస్థాన్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది ఈనాడు అన్ని రాష్ట్రాల్లో కూడా 110 రూపాయలు దాటిపోయింది పెట్రోల్ ధర 100 రూపాయలు పైపడిపోయింది డీజిల్ ధర అన్ని రాష్ట్రాల్లో కూడా 10 రూపాయల నుంచి 15 రూపాయల దాకా కూడా ధరలు తగ్గించడం జరిగింది మీకు కనపట్లేదా ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదా ఇక్కడ పేద ప్రజల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి కూరగాయల ధరలు పెరిగిపోయాయి అనేక వస్తువుల ధరలు పెరిగిపోయాయి పరోక్షంగా రవాణా ఖర్చులు పెరిగి పరిశ్రమలు మూతపడుతున్నాయి ఉపాధి పోయింది ఉద్యోగాలు పోతున్నాయి చిల్లర వ్యాపారులు వ్యాపారం చేసుకోలేని పరిస్థితి ఉంది అన్ని వర్గాల మీద కూడా పరోక్షంగా ఈ పెట్రోల్ డీజిల్ ధర భారం పడతా ఉంటే మీకు సీఎం కుట్టినట్టు కూడా లేదు మీరు ఫిడేలు వాయించుకుంటున్నారు తాడేపల్లి ప్యాలెస్ లో మీకు ఇవేం అవసరాలు ఉంటే చాలు అనుకుంటున్నారు అంటే నవరత్నాలు ఉంటే సామాన్యులకు మీరు బతకనివ్వరా ధరలు పెంచేస్తారా పన్నులు పెంచేస్తారా సామాజ్యుడు ఏమీ చేసుకోలేని పరిస్థితి దుర్భరమైన పరిస్థితులు కల్పిస్తారా అంటే మీ చెత్త పరిపాలన మీ చేతకాని పరిపాలన మీ అసమర్థ పరిపాలన ఈనాడు రాష్ట్రంలో తమిళనాడు వెళ్ళండి అక్కడ తగ్గించారు ముఖ్యమంత్రి గారు కర్ణాటక వెళ్ళండి అక్కడ తగ్గించారు పెట్రోల్ డీజిల్ ధరలు మరి ఆంధ్రప్రదేశ్ లో మీరు ఎందుకు చేయరు ఏమైంది ఆనాటి మీ హామీ మీకు కనపడదు సామాన్యుల కోడి మీకు పట్టదు ఈనాడు ఒక రోడ్లు సెస్సేసరే రోడ్లు సెస్సన రూపాయి వసూలు చేస్తున్నారు ఎక్కడ రోడ్లు మీరు మరమ్మతులు చేశారా మీ పరిపాలనకు నిదర్శన కొత్తపేట రావులపాలెం రోడ్డు గోతులైనా కప్పెట్టారా ఇదేనా మీ పరిపాలన మరి ఇక్కడ ప్రజాప్రతినిధి ఉన్నాడు శాసనసభ్యుడు జగ్గిరెడ్డి గారు బాబా ఆయన ఎమ్మెల్యే కాదని మర్చిపోయినట్టున్నాడు మీ ప్రభుత్వం ఉందని కూడా మర్చిపోయినట్టున్నాడు
కొత్తపేట రావులపాలెం అనేది రోడ్డు ఉందన్నది కూడా మర్చిపోయినట్టు ఉన్నారు. ఆయన ఒక ముద్దు నిద్రపోతా ఉన్నాడు. కనీసం గోతులు కప్పెట్టలేరు కానీ రావులపాలెంలో బినామీ అక్రమ హస్తులు స్థలాలు అవి ఆక్రమించుకుని తెల్లవారేసరికి మాత్రం ఆ స్థలాలు మాత్రం కప్పెట్టేస్తా ఉన్నారు. ఇదేనా మీకు బాధ్యత లేదా? ఈ ప్రభుత్వం ఈ చెత్త ప్రభుత్వం గద్దె తెగాలి. ఇలాంటి పరిపాలన ఇదే విధంగా కొనసాగితే రేపు రోడ్లే కాదు, ఏ విధంగానూ కూడా ప్రజలు అనేక రకాలుగా కూడా నష్టపోయే పరిస్థితి. ఏది చూసినా మద్యం ఎంత అమ్ముతా ఉంది, ఇసుక ఎంత అమ్ముతా ఉంది, గ్యాస్ ధరలు ఏ విధంగా ఉన్నాయి, సిమెంటు ఇనుము ఏ విధంగా ఉన్నాయి, కూరగాయలు నిత్యావసర వస్తువులు హైలు ఏ విధంగా ఉన్నాయి, ఈనాడు ఏది చూసినా అసవశ్యం. అనేక రకాలుగా ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి. ఈ ప్రభుత్వాన్ని మేలుకొల్పడానికి కనీసం ప్రతిపక్షాలు ఒక నిర్మాణాత్మకంగా ఒక నిరసన కార్యక్రమం చేయడానికి కూడా అనేక రకాలైన ఆటుపోట్లు ఇబ్బందులు. ఏదైనా సద్వ్యవస్థ ఉంటే చూసుకుని సరి చేసుకోవాల్సిన బాధ్యత అధికార పార్టీ మీద ఉంటుంది. అందుకే ప్రతిపక్షాలు ఉంటాయి. కనీసం అది కూడా మీకు పట్టదు. మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీకెంత ఈ పేద ప్రజల మీద చిత్తశుద్ధి ఉన్నా తక్షణం కూడా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించండి. ఈనాడు ఈ యొక్క 2 సంవత్సరాల క్రితం ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ ఉంది, ఈ 2.5 ఏళ్ల తర్వాత ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెరిగింది, దాంట్లో కొంతమేర కనీసం పెట్రోల్ లీటర్ కి 17 రూపాయలు డీజిల్ లీటర్ కి 16 రూపాయలు తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం పన్నుల వాటా నుంచి పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. దానికోసం ఈ నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ పేదల పక్షాన పేదల కోసం వారికి న్యాయం చేయడం కోసం పోరాడుతూ ఉంటుందని కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ విధంగా చూసుకుంటే అనేక రకాలుగా ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు అన్ని రంగాల్లోనూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఏ ఒక్క పథకం మీరు పెట్టిన ఒక్క పథకం కూడా ప్రజలకు న్యాయం చేసే పరిస్థితి లేదు. కేవలం ధరలు పెంచడం ఏదైనా ఉండే నవరత్నాల పేరుతో అది కూడా పూర్తిగా కాకుండా కొంతమేర అందించడం, లేదా ఆదాయం కోసం గతంలో కాంట్రాక్టర్ల దగ్గర నుంచి చూసుకుంటే ఈనాడు అన్ని వర్గాల వారిని కూడా ఇబ్బందులు పాలు చేసే విధంగా మీ పరిపాలన నడుస్తూ ఉంది. మరి ఈ కార్యక్రమం ద్వారా పెట్రోల్ బంకుల వద్ద తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ప్రజల పక్షాన ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించే వారు కూడా పోరాడుతుందనే విషయాన్ని తెలియజేస్తూ మరి తక్షణం ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ మరి ఈ కార్యక్రమం 12 గంటల నుంచి 1 గంట వరకు కూడా ఈ పెట్రోల్ బంక్ దగ్గర మనం నిర్వహిస్తూ ఉన్నాం. ఇది అయిన తర్వాత ఇక్కడ ఎవరైతే వినియోగదారులు పెట్రోల్ డీజిల్ వినియోగదారులు ఉన్నారో వారి యొక్క అభిప్రాయాలు కూడా సేకరిద్దాం. ఈనాడు ఒక రంగం కాదు, లారీలు కాదు, ఆటోలు కాదు, లేదా కార్మికులు కాదు, లక్షలాది మంది కార్మికులు ఈనాడు ఈ రవాణా రంగం మీద ఆధారపడి ఉన్నారు. వారందరూ కూడా ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు. ఈనాడు దేశవ్యాప్తంగా ఎక్కడా లేనటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు ఆంధ్రప్రదేశ్లో ఉండడం కూడా రికార్డా? అంటే మీరు రికార్డులు సాధించడం గొప్పవారు. పేద ప్రజల కోసం ఆలోచించండి, పేద ప్రజలను ఆదుకోండి. అన్ని రంగాల వ్యవసాయం కానీ ఏ రంగం చూసుకున్నా పెట్రోల్ డీజిల్ అనేది, పరిశ్రమలు చూసుకున్నా, వ్యవసాయం చూసుకున్నా, రవాణా రంగం చూసుకున్నా, అన్ని రంగాలకు కూడా చాలా ఉపకారమైనది పెట్రోల్ డీజిల్. దాని మీద తగు నిర్ణయాలు తీసుకుని డీజిల్కి 16 రూపాయలు పెట్రోల్కి 17 రూపాయలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ ప్రభుత్వం తగ్గించే వరకు కూడా మా పోరాటం ఆగదని కూడా తెలియజేస్తూ ఉన్నాను.